అండి, ఎలా ఉన్నారు అందరూ? నేను అభిషేక్ అయితే చాలా బాగున్నాము, మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి మాతో. ఏంటి పొద్దున్న పొద్దున్న ఎక్కడికి బయలుదేరి వెళ్ళిపోతున్నారు, రెడీ అయిపోయి అనుకున్నారా? సో ఇవాళ నేను అభిషేక్ రచయినా బయలుదేరాము, ఇద్దరం లీవ్ తీసుకున్నాం అన్నమాట. సో కొంచెం ఇంపార్టెంట్ పని ఉంది రచయినలో, అందుకని కొంచెం అర్లీగా బయలుదేరి వెళ్ళిపోయాము. అండ్ దారి మధ్యలో నేనేమో ఒక ఫ్రెంచ్ పెనీలా యాజ్ యూజువల్, అభిషేక్ ఏమో ఒక కాఫీ తీసేసుకున్నారు. సో మొత్తానికి బాగా ఎండ, ఆ రోజు కూడా 30 degrees ఉండింది, బట్ రచయినకి వెళ్ళేసరికి కొంచెం చల్లబడింది అనమాట. అవునా, నిజమా? సో ఇది మొజాయిక్. సో ఇక్కడ ఇంటర్నేషనల్ గేమ్స్, హాకీ ఇవన్నీ కూడా ఇక్కడ జరుగుతాయి రజైనాలో, ఎందుకంటే రజైనా క్యాపిటల్ కూడా మనకి సస్కేచ్వాన్కి. సో మొత్తం సిటీ అయితే ఇలా ఉండదు, చూసి మనం అనుకుంటాం రజైనా కంప్లీట్ సిటీ ఇలా ఉంటుంది, క్యాపిటల్ కదా అని, బట్ నిజం కాదు అది. సో ఫస్ట్ అయితే మేము సఫోరా వెళ్ళాము. సఫోరాలో నేను ఒక లిప్స్టిక్ తీసుకున్నాను, లిప్స్టిక్ లిప్ గ్లాస్ అనుకోండి, తీసేసుకుని ఆ మాల్ వెనక వైపే అనమాట మనకి బిల్డింగ్, వర్క్ ఉన్న బిల్డింగ్. సో అక్కడికి వెళ్ళిపోయాము. అండ్ రజైనా మాల్ కూడా ఎప్పుడైనా ఒకసారి నేను వీడియో తీసి పెడతాను. మాల్ ఏమో పెద్దదే, మరి ఇక్కడ వీళ్ళకి ఇదేం రోగమో నాకైతే తెలియదు, కానీ ఈ మాల్ ఓన్లీ 5 o'clock వరకే ఉంటుంది ఈవినింగ్, ఏ పనైనా 5 o'clock లోపు ముగించేసుకోవడమే అనమాట. అండ్ కంప్లీట్ రజైనాకి విడ్డూరం ఏమంటే ఇది ఒక్కటే మాల్ ఉంది, అదేంటో సరే. ఇవాళ అయితే మనకి రజైనాలో ఎక్కువ పని లేదనమాట. సో ఆ పని ఒకటి చూసేసుకుని ఇంక ఇంటికి వెళ్ళేటప్పుడు ఫ్లవర్స్ తీసుకుని వెళ్ళాను. సో నేనైతే ఇలా మమ్మీ పంపించిన డ్రెస్తో రెడీ అయిపోయాను అనమాట. నా ఫ్రెండ్ కూడా ఆల్మోస్ట్ సేమ్ కలర్ శారీ వేసుకుంది, సో ఇద్దరం మ్యాచింగ్ అయిపోయింది. సో మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు ఇది, తను వరలక్ష్మి వ్రతం చేసుకుందనమాట, సో పిలిచింది. సో ఈ శారీ వరలక్ష్మి వ్రతం నేను కూడా చేయాలని మీరు కోరుకోండి, నేను కూడా కోరుకుంటాను. సో ఎందుకు చేయట్లేదు అంటే కొంచెం ఐడియా రావాలి కదా, ఇప్పుడు తిన అంటే ఇక్కడ దగ్గర ఒక 4 years నుండి అలా ఉంది. సో అన్నీ ఎక్కడ ఏం ప్లేసెస్లో ఏమేమి దొరుకుతాయి అన్నీ ఐడియా ఉంది, నాకు నెమ్మదిగా ఐడియా వస్తూ ఉంది ప్రెసెంట్. అండ్ రజైనాకి అందుకు మరీ ఫ్రీక్వెంట్గా వెళ్ళం కాబట్టి వెళ్ళి తెచ్చుకోవడం కూడా కొంచెం సమస్యే. నెక్స్ట్ ఇయర్ అయితే మనం కొంచెం మన ఇంటికి అంటూ మూవ్ అయిన తర్వాత చేసుకుంటే బాగుంటుందని కూడా ఒక ఒపీనియన్ అనమాట. సో నేను పెద్దదాన్ని అంట, ఇంటికి వచ్చా కదా నేను లక్ష్మీదేవి అని చెప్పి నా కాళ్ళకు మొక్కేసింది అనమాట తను. సో తాంబూలం ఇచ్చేసింది. ఫస్ట్ నేను తాంబూలం తీసేసుకున్నాను, ఎందుకంటే అభిషేక్కి కొంచెం తనకి ఆ రోజు టైం దొరికింది ఫ్రెండ్స్ని కలిసేసి వస్తా అంటే నేను ఓకే అన్నాను అనమాట, నేను నా ఫ్రెండ్స్ దగ్గర ఉన్నాను కాబట్టి. అంతేగా నేను ఇక్కడ చూపిస్తున్నాను తాంబూలంలో తను ఏమేమి పెట్టింది అని, చాలా ఫ్రూట్స్ పెట్టింది. సో నాకైతే ఒక గిఫ్ట్ హ్యాంబర్లా అనిపించింది, అందుకే చూపిస్తున్నాను. ఇంకా చాలా మంది లక్ష్మీదేవులు వచ్చారు, దగ్గర 7 members అనమాట. పోయిన ఇయర్ యాక్చువల్గా ఇంతమంది తెలుగు వాళ్ళు లేరు, తిను నన్ను ఇంకొక అమ్మాయిని దామిని అని చెప్పి ఇంకొక తన ఫ్రెండ్ ఒక అమ్మాయిని పిలిచింది. సో ఈసారి మాత్రం వీళ్ళందరూ తమిళియన్స్ అనమాట, తమిళ్లో తెలుగు కొంచెం దగ్గర లాంగ్వేజే కదా వచ్చిన వాళ్ళు. సో 2 languages. సో మొత్తానికి తినైతే భారీ ఎత్తును ప్లాన్ చేసింది విత్ భోజనాలు. అమ్మవారిని చూపించలేదు కదా మీకు, ఆ వీడియో కూడా వస్తుంది తర్వాత చూసేయండి. వీళ్ళైతే నేను నమస్తే నమస్తే అని చెప్తాను కదా, ఫస్ట్ అది చెప్పి స్టార్ట్ చేశారు. నేను అన్నాను హ్యాపీ వరలక్ష్మి వ్రతము, అందరూ సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పమని చెప్పాను అనమాట. ఏం చెప్పాలి ఏం చెప్పాలి అని అడుగుతూ ఉన్నారు. చూసారు కదా అమ్మవారిని చాలా మంచిగా రెడీ చేసింది. సో తనైతే పప్పు, వంకాయ పచ్చడి, వంకాయ తాళింపు ఇవన్నీ చేసి పెట్టింది అనమాట. నాకైతే ఇంట్లో తిన్న ఫీలింగ్ వచ్చింది మళ్ళీ. ఇది ఇవాళ బ్లాగ్, నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.